సమూయేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం. సమూయేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం. యెహోవా ఉజ్జాకు పానోపద్రవము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. ఇక్కడ చూడండి, దావీదు పెరెజ్ ఉజ్జా అనే స్థలములో ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ సందర్భం మనకు తెలుసు, మందసాన్ని అబీదాదాబు ఇంట్లో నుంచి తీసుకొచ్చేదాని కొరకే దావీదు ఇస్రాయల్ అందరూ కూడా మరి పూనుకొని మందసాన్ని దేవుడు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి సెలవిచ్చారు ఆ విధంగా కాకుండా ఒక బండి మీద పెట్టి మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు దావీదు. దావీతో ఉన్న వారందరూ తీసుకొస్తా ఉన్నప్పుడు మరి నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. కాలు జారినప్పుడు మందసం పడిపోతుందని చెప్పి ఉజ్జాని వ్యక్తి పట్టుకోవడానికి చేయి జాపాడు. దేవుడు మరి ఆ ఉజ్జా మీద కోప్పడి అతను మొత్తాడు గనక ఆ ఉజ్జా ఏమైపోయాడు, చనిపోయాడు. మరి ఆ స్థలములో దేవుడు వినాశనం కలగజేశాడు గనక ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని దావీదు పేరు పెడతా వచ్చాడు. ఏం పేరు? పెరెజ్ ఉజ్జా అని పేరు పెడతా వచ్చాడు. మరి ఈ స్థలములో దావీదు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు గమనించండి. మందసాన్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు మరి అక్కడ దేవుడు నాశనం కలగజేశాడు, ఉజ్జా మరణించాడు. ఆ స్థలానికి పేరు ఉజ్జా అనే పేరు దావీదు పెడతా వచ్చాడు. మరి ఈ స్థలంలో దావీదు కలిగిన అనుభవం ఏంది అంటే మనం చూస్తూ ఉంటున్నాం. తొమ్మిదవ వచనం చూడండి, నేటికి దానికి అదే పేరు, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండనుకుని దావీదు యెహోవాకు భయపడి. గమనించండి, ఆ స్థలములో దావీదు మరి యెహోవాకు భయపడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవాకు భయపడ్డాడు. ఎప్పుడు భయపడ్డాడు? తాను వాక్యానికి విరోధమైన విధానములో నడుచుకుంటా వచ్చాడు, నష్టం జరిగింది, అప్పుడు భయపడతా వచ్చాడు. గమనించండి, దేవునికి మరి భయపడే విషయాల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే కొంతమంది సహజంగా దేవునికి భయపడేవారుగా ఉంటారు. హెబ్రీ మంత్రసానులు ఉన్నారు. ఐగుప్తు రాజు ఫరో ఏం చెప్పాడంటే పుట్టిన మగపిల్లని చంపండి అని చెప్పాడు. అయితే వాళ్ళు దేవునికి భయపడి పుట్టిన మగపిల్లల్ని చంపలేదు. అంటే సహజంగా వారు దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారు. మరి ఇక్కడ దావీదును చూస్తున్నాం. దావీదు ఎప్పుడు దేవునికి భయపడ్డాడు? దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాడు, అప్పుడు నష్టం కలిగింది, అప్పుడు దేవునికి భయపడ్డాడు. మరి ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మరి సిలువలో ఇద్దరు దొంగలు యేసు ప్రభువుతో వేలాడుతూ వచ్చారు కదా, ఎడమవైపున ఉన్న దొంగ మరి దొంగగా అక్రమకారుడుగా జీవించి ఎంతో శిక్షణ పొందుతూ ఉన్నాడు. ఆ శిక్షణ పొందుతూ కూడా దేవునికి భయపడని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కుడివైపున ఉన్న దొంగ అన్నాడు ఏమని, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కావా, నీవు దేవునికి భయపడవా అని. అంటే దేవునికి విరోధంగా జీవించి శిక్షణ భరిస్తూ ఉన్నాడు, అప్పటికి కూడా దేవుని భయం లేకుండా ఉన్నాడు. ప్రియులారా, దేవుని భయం విషయంలో కొంతమంది సహజంగా దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారు, కొంతమంది దేవునికి విరోధంగా నడుచుకుంటూ నష్టం కలిగినప్పుడు భయపడతా ఉన్నారు, కొంతమంది అయితే దేవునికి విరోధంగా నడుస్తూ మరి నష్టం కలిగినా కూడా భయం లేకుండా ఎంతో హృదయాన్ని కఠినం చేసుకుని కొనసాగుతూ ఉంటున్నారు. అయితే మనం ఎలాగ ఉండాలంటే మంత్రశాలలు ఎలాగైతే ఎప్పుడు మంత్రశాలలు ఎలాగైతే సహజంగా దేవునికి భయపడే అనుభవంలో ఉన్నారో మనం కూడా ఆ విధంగా దేవునికి భయపడాలి. అయితే ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. దావీదు మరి పెరెజ్ ఉజ్జా అనే స్థలములో దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క భయము కలిగిన వాడై ఏం చేశాడు అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం, తాను నష్టం పొందడానికి ఏది కారణమో తాను గ్రహించి ఏం చేశాడంటే తర్వాత మరి తాను మరి ఆ నష్టము కలగజేసినటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టాడు. తనకు నష్టం కలగజేసింది ఏంటంటే అవిధేయత. దేవుడు మందసాన్ని ఎలాగ తీసుకురమ్మన్నాడంటే యాజకుల చేత మోయించుకుని
తీసుకురావాలని చెప్పాడు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను తాను పక్కన పెట్టేసి అవిధేయుడై ఒక బండి మీద పెట్టి మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అంటే తాను అవిధేయుడిగా ప్రవర్తించిన దాన్ని బట్టి అక్కడ నష్టం కలిగింది. నష్టం కలగగానే భయపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తనకు నష్టం కలిగించిన అవిధేయతను ఆ తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు మరి మందసాన్ని ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా యాజకుల చేత మోయించుకుని మందసాన్ని దావీదు పురాణం తీసుకొచ్చాడు. చూడండి, నాశనం కలగజేయగానే మందసాన్ని తీసుకురావడం ఆపేశాడు. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉంది. మరి దావీదు తర్వాత ఏం చేశాడంటే అక్కడి నుంచి వాక్యానుసారమైన విధానాన్ని మందసాన్ని దావీదు పురానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే పెరెజ్ ఉద్యానే స్థలంలో దావీదు దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. దేవునికి భయపడినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే తన జీవితంలో తనకు నష్టాన్ని కలిగించిన అవిధేయతను తిరుగుబాటును విడిచిపెట్టేసి దేవునికి విధేయుడై నడుచుకుంటా వచ్చాడు. పిల్లరా, మన జీవితంలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించే బలహీనత, పాపము, లోపం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దావీదు దేవునికి భయపడి ఎలాగైతే తనకు నష్టాన్ని కలగజేసిన మరి అవిధేయతను విడిచిపెట్టాడో మనము కూడా మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించే పాపం ఏదైతే ఉందో ఆ దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవిధేయత, తిరుగుబాటు అనేది మన జీవితంలో మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఆ అవిధేయతను, తిరుగుబాటును మనము విడిచిపెట్టాలి. అంతేకాదు ద్వేషము అనే పాపము మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ ద్వేషాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. అసూయ అనే పాపము కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలి? మనము విడిచిపెట్టేసేయాలి. చాలామంది దేవుని ప్రజలుగా ఉంటూ అసూయ అనేది అనుకోకుండానే మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక ఆయన ఈ విధంగా చెప్తా వచ్చాడు, మరి సముద్రం దగ్గరలో కొన్ని బాక్సులు ఉన్నాయంట. ఆ బాక్సుల్లో ఎండ్రకాయలు అంటారు కదా, ఇంకేమంటారు దానికి, పీతలు అంటారు కదా. ఆ బాక్సుల్లో పీతలు ఉన్నాయన్నమాట. మరి వరుసనే మరి వేరు వేరే దేశాలకు సంబంధించినటువంటి పీతలు ఆ బాక్సుల్లో ఉన్నాయి. మరి మన యొక్క దేశపు పీతలు ఉన్నాయి కదా, ఆ బాక్స్కు మాత్రం మూత లేదు. మిగతా అన్ని దేశాల సంబంధించినటువంటి పీతలు ఉన్నటువంటి ఆ బాక్సులకి మూతలు ఉన్నాయి. సరే, ఇతను నడుచుకుంటూ పోతూ మరి ఒక ఆయన అడుగుతా వచ్చాడు, ఏంది అన్ని బాక్సుల మీద మూతుంది కానీ మరి భారతదేశం అని చెప్పి రాయబడినటువంటి భారతదేశానికి సంబంధించిన యొక్క పీతలు ఉన్నటువంటి యొక్క బాక్స్ మీద మూత లేదని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తా వచ్చారంట. ఏమనంటే ఈ భారతదేశపు పీతలు ఒకటి పైకి పోతుంది అనుకో, ఒకటి పైకి వెళ్తుంది బయటికి రావాలని పైకి వెళ్తూ ఉంటే రెండోది ఏం చేస్తుంది అంటే దాని కిందకు లాగేసిద్ది అంట. వేరే దేశపు సంబంధించినటువంటి పీతలు మాత్రం అట్లా చేయవు. భారతదేశపు పీతలు ఏం చేస్తాయి? అసూయ అయింది పైకి వెళ్తుంటే ఎల్లనేయకుండా లాగాలని. కాబట్టి ఈనాడు దేవుని ప్రజల్లో కూడా ఇలాంటి అసూయ ఉంటుంది. ఎవరైనా పైకి వెళ్తూ ఉంటే అసూయ పడి మరి వాళ్ళు ఏ విధంగానైనా కిందకు లాగాలని ప్రయత్నాలు కూడా అవకాశం ఉంటే చేస్తారన్నమాట. కాబట్టి పిల్లరా, అసూయ అనే మరి ఈ పాపము మన ఆత్మీయ జీవితం నష్టం కలిగిస్తుంది. ఈ విధంగా దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము, దేవుని యొక్క కార్యాలు అంటే నిర్లక్ష్యము, ఈ బలహీనతలు కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటున్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితం నష్టాన్ని కలిగించే ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. దావీదు పెరెజ్ ఉజ్జియా అనే స్థలములో దేవునికి భయపడి చేసిన కార్యం అదే. తన యొక్క ఆత్మీయ జీవితానికి అంటే తనకు నష్టాన్ని కలిగించిన తిరుగుబాటు అవిధేయతనే ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా, మనము కూడా మరి మన ఆత్మీయ జీవితం నష్టాన్ని కలిగించే పాపము కానీ బలహీనత కానీ లోపము కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలనే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది.